రాజీవ్ యాదవ్ గారు ఉన్నారు నమస్తే మేడం. సిద్ధి భూపాలపల్లి నుంచి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. అయితే ఒక చిన్న విషయం చెప్తాను మేడం, అంటే బీజేపీ ఎలా ఈడీని ఐటీని ఎలా వాడుకుంటుంది అనడానికి చిన్న ఎగ్జాంపుల్ బీజేపీ వాళ్ళ మీదనే జరిగినటువంటి ఒక ఘటన చెప్తాను నేను. హలో చెప్పండి అండి, చెప్పండి. మేడం అంటే యడియూరప్ప గారు ఫస్ట్ టైం అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల అతను బీజేపీ నుంచి బయటకు వచ్చారు మేడం. బయటకు వచ్చిన తర్వాత అతని మీద అంటే అతను సెపరేట్ పార్టీ పెట్టాడు, కేజేపీ అని, కర్ణాటక జనతా పార్టీ అని. అప్పుడు అతని మీద బీజేపీ రైట్స్ చేయించింది మ్యామ్. మళ్ళా అతను ఏం చేసింది, కొన్ని సీట్లు గెలిచిన తర్వాత మళ్ళీ ఇలాగా మళ్ళీ బీజేపీలో జాయిన్ అయిపోయాడు. అతని మీద అంటే మళ్ళీ రెండోసారి అతను ముఖ్యమంత్రి అయ్యాడు కర్ణాటక నుంచి. అతని మీద ఏ కేసులు లేకుండా వేయగలిగింది మేడం? అంటే బీజేపీ బీజేపీలో ఉంటే ఒకలా, బీజేపీలో లేకుంటే మరోలా అంటే వ్యవహరిస్తుంది బీజేపీ తీరు. ఈరోజు దేశం ఎలా తయారైందంటే అదానీ ఫ్యామిలీ, అంబానీ ఫ్యామిలీ మధ్యలో ప్రధాని ఫ్యామిలీ దేశాన్ని భ్రష్ట పట్టిస్తున్నారు మేడం. దేశం అంటే తిరోగమనంలో ఉన్నది. బీజేపీ అనేది దేశానికి పట్టిన ఒక చీడ, విషపు చీడ లాంటిది. ఇది వదిలితే తప్ప దేశం పురోగమించదు మేడం. దీన్ని ఎలాగంటే ఈ అంటే రాజకీయాల్లో ఉండాలన్నా కూడా అర్హత లేని వాళ్ళు, ఇప్పుడు యూపీలో కానీ నార్త్ లో ఎక్కువ శాతం రౌడీ షీటర్స్, బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉంటారు. 10th క్లాస్ కూడా పాస్ అయి ఉండరు వాళ్ళు. అటువంటి వాళ్ళందరినీ కూడా రాజకీయాల్లో అంటే వాళ్ళు ఇష్టం ఉన్నట్లు అంటే వాళ్ళు చేసింది ఇదిగా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది మేడం. అటువంటి వాళ్ళకి ఎలాగంటే కనీసం ఒక వీళ్ళు ఒక పార్టీ నుంచి పోటీ చేయాలన్నా కూడా వాళ్ళు ఒక చిన్న పోటీ పరీక్షలు పాల్గొని ఆ పోటీ పరీక్షలు పాస్ అయితే తప్ప వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకూడదు మేడం. అలాంటి ఒక చట్టం తీసుకురావాలని నేను అనుకుంటున్నాను మేడం. రైట్, ఎగ్జాక్ట్లీ మంచి. ఇది రామకృష్ణ గారు మేడం, మీరేమంటారు? సోదరుడు చెప్పిన అంశాన్ని బట్టి చూస్తే బీజేపీ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. మీరు పర్మిషన్ ఇస్తే బీజేపీ గురించి ఒక మాట చెప్తాను. చెప్పండి. చెప్పమంటారా? చెప్పండి. ఒకప్పుడు అనైతికతకు విలువ ఇవ్వను అంటూ ఆనాటి వాజ్పేయి గారు బీజేపీ ప్రధానమంత్రిగా ఉంటూ తన పదవినే త్యాగం చేశారు. అది మనం మర్చిపోకూడదు. అటువంటి బీజేపీ ఈనాటి బీజేపీని ఒక్కసారి చూస్తే మాకు నైతికతలతో మాకు పనేముంది, మాకు అధికారం తప్ప మాకు ఇంకో అవకాశం లేదు, మీరు మాకు ఓట్లు అయిపోయినా పర్వాలేదు, మీరు ఓట్లు వేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేలను ఒక పశువులాగా తీసుకొచ్చి మా కొట్టంలో కట్టేసుకుంటాము, మేము అధికారాన్ని కైవసం చేసుకుంటున్నాము అని నిర్లజ్జగా చెప్పుకుంటూ పోతున్నటువంటి ఈనాటి బీజేపీకి, ఆనాటి నైతికతకు విలువిచ్చినటువంటి వాజ్పేయి గారి నాటి బీజేపీని ఒక్కసారి పోల్చి చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒకటి చెప్పగలరు, ఏ రాజకీయ పక్షమైనా, అది కాంగ్రెస్ కావచ్చు, అది బీజేపీ కావచ్చు, లేకపోతే అది వామపక్షాలు కావచ్చు, ఏమైనా కూడా ఇవన్నీ ఒకే తాను ముక్కలోని ముక్కలే అన్నది ప్రజలు మొదట గ్రహించాలి. ఎస్, ఈ మాట ఎందుకంటున్నానంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ముందు అధికారంలో ఉన్న పక్షం ఏది చేస్తుంది అవే చేస్తూ పోతారు మేడం. దానికి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టరు, అందులో ఏదైనా సంస్కరణ తీసుకొద్దామని ఆలోచించరు. ఒకప్పుడు అన్నారు సిబిఐ పంజరంలో చిలుక అని అన్నారు. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చిలుకకి ఏమైనా విముక్తి కలిగించారా? ఆ చిలుకకి ఏమైనా కొంచెం బలం చేకూర్చారా? దాన్ని స్వేచ్ఛగా విహరించే అవకాశం ఏమైనా కల్పించారా? అది చేయలేదు. దాన్ని మరింతగా మీరు బోన్లో బంధించేశారు. అంటే ఏమిటి, రాజకీయ పక్షాలు తమ యొక్క స్వార్థం కోసం, తమ అధికారాన్ని నిలబెట్టడం కోసం ఎన్ని అకృత్యాలు చేయాలో అన్ని అకృత్యాలు చేస్తారు అధికారంలో ఉన్నప్పుడు. అధికారంలో లేనప్పుడు ఎన్ని రంగనీతులు చెప్తారో, శ్రీరంగ నీతులు, అవి వినడానికి ఎంత ఇంపుగా ఉంటాయో మనకే తెలియదు. ప్రజలు మాయలోకి వెళ్ళిపోతారు అప్పటికప్పుడు. అబ్బా ఏమి ఈ నాయకుడు ఎంత మాట చెప్తున్నాడు, ఇంతకంటే గొప్ప ఉండి మనం ఇంకా చూడగలుగుతామా, మనం ఇతను ఖచ్చితంగా గెలిపించుకోవాలి, ఈయన మంత్రం చేసేయాలి, ముఖ్యమంత్రిని చేసేయాలి, ప్రధానమంత్రిని చేయాలని ఊళ్ళూరిపోతారు. అంతటి నీతులు చెప్పేటువంటి రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంత అవినీతికి పాల్పడతారో మనం గమనించిన అవసరం. ఒకప్పుడు అది ఒక 6 దశాబ్దాల క్రితమే జరిగింది. మన కేరళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నమ్మూతిరి పాత గురించి అక్కడ స్టార్ట్ అయింది మేడం ఈ యొక్క వ్యవస్థ పతనం 6 దశాబ్దాల క్రితమే. ఆ నమ్మూతిరి పాత గారి నుంచి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి సీనియర్ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వాన్ని కూలదేసే వరకు ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి ఈ యొక్క అధికార పక్షము
ఏ విధంగా ప్రాంతీయ పార్టీల పైన తులం ప్రదర్శిస్తుందో కలార చూస్తూ వస్తున్నాం. సరే, ఈ గవర్నర్ వ్యవస్థ చాలా భ్రష్టు పట్టిపోయిందని ఆ రోజు బీజేపీ వాళ్ళు గగ్గోలు పెట్టారు. మరి ఈ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఒక పక్క గవర్నర్ అడ్డు పెట్టుకుంటున్నారు, ఒక పక్క సిబిఐని అడ్డు పెట్టుకుంటున్నారు, మరో పక్క ఈడీని అడ్డు పెట్టుకుంటున్నారు, మరొక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడ్డు పెట్టుకున్నారు. సరే, ఇవేమైనా ప్రజలకు మేలు చేయడానికి ఏమైనా ఉపయోగిస్తున్నారంటే అది కాదు. మీ యొక్క స్వార్థ రాజకీయాల కోసము, మీరు యొక్క ఎదుటి పక్షాలను నిర్వీర్యం చేయడం కోసము, ఎదుటి వాళ్ళని మీ పార్టీలో చేర్పించుకోవడం కోసము మీరు వీటన్నిటి ఉపయోగిస్తున్నారు. సిబిఐ కేసు అంటే బీజేపీలో చేరతారు. మన సాక్ష్యాలతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు. ఏమవుతుందమ్మా సునీతమ్మ, ఒకవేళ నేను ఏమైనా ఆయన పేరు చర్య తీసుకుంటే ఆయన పేరు బీజేపీలో చేరుతాడు అంతే కదా. అంటే ఏంటి అంటే, ఇంత విధిగా ఈ రోజు బీజేపీ వాళ్ళు దేశాన్ని, ఈ యొక్క అన్ని వ్యవస్థలను, రాజ్యాంగ వ్యవస్థలు అన్నింటినీ ఉపయోగించుకొని వాటిని ఎలా నిర్వీర్యం చేసేస్తున్నారో మన ఈ రోజు సోదరుడు చెప్పిన అంశాన్ని బట్టి చూడొచ్చు. ఆయన ముఖ్యమంత్రి అంటే అంటే ఇప్పుడు రాష్ట్రాలు అప్పుడు కేంద్రంలో ఎంతో కొంత మీరు అన్నట్టు ఆ నైతికత, ఆ విలువలు పాటించడం అనేది ఉండేది. ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా చేస్తున్నారు, కేంద్రంలో ఉన్న వాళ్ళు లేదా కేంద్రంలో ఉన్న పార్టీలు కూడా అలాంటిదే చేస్తుంది అని అంటున్నారు. కాకపోతే ఇక్కడ ఈ దీనివల్ల ఇలాంటి పుట్టలన్నా కదులుతున్నాయి కదా. బట్ కాకపోతే కొన్ని పుట్టలను పరిరక్షించడానికి ఉపయోగపడుతుందిలే కానీ ఇలాంటి పుట్టలన్నా కదులుతుందిగా ఈ వ్యవస్థలకి. తప్పకుండా, ఎందుకంటే ప్రజలకు ఒక సంకేతం అయితే వెళుతుంది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తే కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులు బయటకు వస్తున్నాయి అంటే ప్రతి ఒక్క ఎంపీ పైన, ప్రతి ఒక్క ఎమ్మెల్యే పైన, ప్రతి ఒక్క మినిస్టర్ పైన ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరగాలి. ప్రతి సంవత్సరం ర్యాండమ్ గా జరగాలి. అసలు దాడి అనే దానికంటే కూడా, రామకృష్ణ గారు, దాడి అనే దానికంటే కూడా వెరిఫికేషన్ అని చెప్పేసి పెట్టి ప్రతి ఎంపీ, ప్రతి ఎమ్మెల్యే అని వెరిఫికేషన్ ఎందుకు చేయకూడదు? చేస్తున్నాం కదా, అంటే చేస్తున్నాం కదా. ప్రతి ప్రతి సంవత్సరం మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇస్తున్నారు. అదే అండి, ఇప్పుడు మన రాజ్యాంగం, మీరు అన్నట్లు మహోన్నతమైన అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగంలో పైనున్న క్రీమ్ ఏదైతే ఉందో అది ఆ విషయంలో గతంలో ఉన్న ఒక గతంలో దాన్ని పాటించేవాళ్ళు, ఆ రూల్ ఉండేది. దాని కింద ఉన్న కొన్ని వెసులుబాట్లు ఉంటాయి కదా, దాన్ని లొసుగులుగా మార్చుకొని ఎక్కడెక్కడ ఐటీ విషయంలో ఏం చూపించాలి, ఎవరికి చూపించాలి, మీరు అన్న కుక్కలు నక్కలు అందరి పేర్ల మీదకి ఆస్తులు డైవర్ట్ అయిపోతాయి, అందరికీ ఈక్వల్ ఆస్తులు ఉన్నట్టుగా ఉంటాయి. నిజంగా అండి, రీసెంట్గా నేను గాడ్సే అనే ఒక మూవీ చూశానండి. నిజంగా ఈ సందర్భంలో నాకు ఆ మూవీ ప్రమోషన్ చేద్దామన్న ఉద్దేశం కాదు, గాడ్సే అన్న మూవీ చూసాము. ఇలాంటి సినిమాలను కూడా మనం ఆదరించాం. ఇలాంటి సినిమాలు థియేటర్లో వస్తే క్యూలు కట్టి జనాలు ఏం చూడరు. అదే ఇంకెవరైనా మన నచ్చిన హీరో విజిలేసినా, కాలు తిప్పినా, కన్ను కొట్టినా చూస్తాం. రాజకీయ నాయకులు ఎంత దారుణంగా వాళ్ళు ఫస్ట్ అఫిడవిట్లో పెట్టిన ఆస్తులకి, నెక్స్ట్ మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు పెట్టిన అఫిడవిట్లో ఆస్తులకి ఎంత వ్యత్యాసం ఉంటుంది. దీని వెనుక ఎంతమంది ఇలా మీలాంటి వాళ్ళందరినీ, జడ్జిల్ని లేదంటే ఎలక్షన్ కమిషనర్ని కూడా కూర్చోబెట్టి కడిగి పారేసిన కొన్ని దృశ్యాలండి. నిజంగా ప్రస్తుత మన రాజకీయ ముఖ చిత్రాన్ని చూపించడానికి ఈ సినిమా పర్ఫెక్ట్గా యూజ్ అయింది. ఇలాంటివి కూడా ప్రజలు ఆదరించడం లేదంటే, నేను ఇంతకుముందు అడిగాను, ప్రజల కోణంలో